అనంతపురం జిల్లా నల్లమాడలో సిరిధాన్యాల సాగు వాడకం ప్రజారోగ్యంపై ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కాదరవల్లి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిరిధాన్యాలు ఎలా వాడాలి, సిరిధాన్యాల వాడడం వల్ల కలిగే లాభాలను ఆయన రైతులకు తెలియజేశారు. సిరిధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్ద పెద్ద బహుళ జాతి కంపెనీలకు ప్రభుత్వాలు లోబడి పారిశ్రామిక ఆహారానికి జనాలను అలవాటు చేస్తున్నాయన్నారు. చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎవరూ చెప్పడం లేదు. రిఫైన్డ్ ఆయిల్ వాడటం వల్ల అనేక మంది పిల్లలు బుద్ధిమాంద్యం లోపంతో బాధపడుతున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు బహుళ జాతి కంపెనీలకు లొంగి ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పడం మానేశాయన్నారు. మన దేహంలో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి లోపం వల్ల అనేక సంక్రమిత రోగాలు వస్తున్నాయి. ఈ విటమిన్ లోపాన్ని అధిగమిస్తే ఈ రోగాలను జయించవచ్చు అన్నారు. రసాయన పురుగు మందుల వాడకం వల్ల భూమికి కలిగే నష్టాలు, ఆ తిండి గింజలు తినడం వల్ల కలిగే దుష్పరిణామాలపై కాదర్వలి వివరించారు. మనం తినే తిండి గింజల్లో పురుగుల మందు అవశేషాలు అధికంగా ఉండడం వల్లే రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులేసినప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. సిరిధాన్యాలు సాగు వాడకం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు. మన దేశీయ పద్ధతుల వ్యవస్థ అంచెలంచెలుగా కంతులు కంతులుగా దోపిడీ చేస్తూ మన కళ్ళ కిందనే, మన మూక్కుల కిందనే మన పదార్థాలని, మన పద్ధతుల్ని, మన సంప్రదాయాల్ని, ఇవన్నీ మంచివి కాదు, నీకేమీ తెలియదు, మీరు మూర్ఖులు, వెనకబడిన వాళ్ళు, ప్రగతి కావాలి, సైన్స్ కావాలి, వైజ్ఞానికంగా మీరు జీవనాలు జీవించట్లేదు, ఒక ఎకరాలో 40 క్వింటల్ పంట పండించే విజ్ఞానం మా దగ్గర ఉంది, ఒక ఆవుకు 30 లీటర్లు పాలిచ్చే బయోటెక్నాలజీ మా దగ్గర ఉంది, ఒక్క ఏమీ పండని చోట డ్యాములు కట్టి నీళ్లు తెచ్చి ఎరువులు వేసి చెరుకు పెంచి చక్కెర తయారు చేసి మీ నోట్లో వేస్తాం 15 రూపాయల కేజీకి. ఇలా అనేక రకాలైన అంశాల్ని మనకు ఏదేదో మేలు చేస్తున్నాము అనే ఒక ధోరణిలో ఈ గవర్నమెంట్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని మెల్లిమెల్లిగా ఈ కంపెనీలు మన దేశాన్ని గడిచిన 70 సంవత్సరాలుగా ఇంకా పాలన చేస్తున్నాయి. మనల్ని, మన దేశ సంపదను, సంప్రదాయాలను కొల్లగొడుతూ వస్తున్నాయి.